మీ పిల్లలు సరిగా చదవడం లేదు, టీచర్ల మాట వినడం లేదు, కాస్త భయం పెట్టుకోండి అనే డైలాగ్ ను టీచర్లు తల్లిదండ్రులకు చెప్పడం ఇప్పటి వరకు మనం చూసి ఉంటాం, విని ఉంటాం. అయితే ఇందుకు భిన్నంగా ఆ జెడ్పీ హై స్కూల్లో మా టీచర్లు మాకు చదువులు చెప్పడం లేదు, మమ్మల్ని అసభ్యకరంగా బూతులు తిడుతున్నారు. దయచేసి ఆ ఇద్దరు టీచర్లని మార్చండియ్యా, లేదంటే మేము ఆ సబ్జెక్టులో ఫెయిల్ అయిపోతాం సార్ అంటూ విద్యార్థిని విద్యార్థులు వినతి పత్రాలతో అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చింది. నెల్లూరు జిల్లా గ్రామీణ మండలంలోని కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓ విచిత్రకరమైన పరిస్థితి వెలుగులోకి వచ్చింది. సోమవారం నెల్లూరు కలెక్టరేట్ లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ టీచర్లను మార్చాలని, మాకు చదువు చెప్పే టీచర్లను నియమించాలని విద్యార్థిని విద్యార్థులు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ను కోరడంతో ఈ వ్యవహారం బయటకు వచ్చింది. అసలు ఆ స్కూల్లో ఏం జరుగుతోంది, ఎందుకు పిల్లలు ఆ ఇద్దరు టీచర్లపై రోడ్డుకెక్కారు అనే వివరాలు తెలుసుకునేందుకు యత్నించిన యంత్రి బృందం దృష్టికి అనేక ఆసక్తికర విషయాలు వచ్చాయి. కల్లూరుపల్లి జెడ్పీ హై స్కూల్లో తెలుగు సబ్జెక్టు బోధించే ఓ టీచర్, సోషల్ సబ్జెక్టు బోధించే మరో మహిళా టీచర్ అసలు పాఠాలు చెప్పడం లేదని, ఎందుకు మాకు చెప్పడం లేదని ప్రశ్నించినందుకు తిరిగి తమనే అసభ్యకరంగా బూతులు తిడుతున్నారని, ఇదేంటని ప్రశ్నించిన తల్లిదండ్రులపై సైతం దూషణలకు పాల్పడుతున్నారు. పాఠశాలలో పరిస్థితిని చక్కదిద్దాల్సిన హెడ్ మాస్టర్ కూడా నా వల్ల కావడం లేదు మొర్రో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ పాఠశాల హెడ్ మాస్టర్ విద్యార్థులు వారి తల్లిదండ్రులతో ఎంట్రీ రిపోర్టర్ విజయ్ ఫేస్ టు ఫేస్. ఇప్పటి వరకు మీ పిల్లలు సరిగా చదవట్లేదు, మీ పిల్లలు మా మాట వినట్లేదు, కాబట్టి మీ పిల్లల్ని కొంచెం భయం పెట్టండి అని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసే టీచర్లు మనం ఇప్పటి వరకు చూసాం. అయితే నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్లో ఉన్న కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఒక విచిత్ర ఘటన అయితే చోటు చేసుకుంది. ఏంటంటే మా టీచర్లు మాకు చదువు చెప్పట్లేదు, దయచేసి మా టీచర్లు మార్చండి అంటూ పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్తు జిల్లా కలెక్టర్కి నిన్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నిన్న ఫిర్యాదు చేయడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మనం ఇప్పటివరకు దాదాపు చూసి ఉండడం చిన్న చిన్న సమస్యలు స్కూల్లో తలెత్తుతుంటాయి, అవి ఆ స్కూల్లోనే పరిష్కారం అయిపోవడం ఇప్పటిదాకా చూసాము. అయితే ఇది ఒక ప్రత్యేక సంఘటనగా మనం చెప్పుకోవచ్చు. పిల్లలు వచ్చి టీచర్స్ మీద కలెక్టర్కి ఫిర్యాదు చేయడం స్పెషల్గా మారింది, ఇది చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు నిన్న ఎవరైతే కలెక్టర్కి ఫిర్యాదు చేశారో ఆ పిల్లలతో మనం ఉన్నాం ఇక్కడ, వాళ్ళతో ఒకసారి మాట్లాడి ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది అనేది అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, నీ పేరు ఏం పేరు, మీరు ఏం చదువుతున్నారు? నా పేరు ధనలక్ష్మి, నేను 10th క్లాస్ చదువుతున్నాను. అయితే నిన్న మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సోషల్ తెలుగు సంబంధించిన టీచర్స్ మాకు సరిగా చదువులు చెప్పట్లేదు అని చెప్పేసి మీరు ఫిర్యాదు చేశారు, అసలు ఏంటి, ఎందుకు చెప్పట్లేదు, ఏం జరుగుతుంది? వాళ్ళు వస్తున్నారు తెలుగు సార్ క్లాస్లో వచ్చి ఏం చెప్పకుండా స్పెట్స్ తుడుచుకోవడం, లేకపోతే ఆ బుక్స్ అటు ఇటు చూసుకుంటున్నారు కానీ చెప్పట్లేదు, చెప్పమని అడిగినందుకు తిడుతున్నారు. సోషల్ మేడం ఏం చెప్పట్లేదు. ఆల్రెడీ మేము హెచ్ఎం మేడంకి కూడా లెటర్స్ రాసాం, మేడంకి చెప్పాము, డిఓకి కూడా చెప్పాము, ఎవరి వల్ల ఏం కాలేదని ఇంకా మేము కలెక్టర్ ఆఫీస్ వరకు వెళ్ళాల్సి వచ్చింది. సో అది వాళ్ళు చెప్తుంది ఏంటంటే వచ్చి ఫోన్ చూసుకుంటారు, మమ్మల్ని సరిగ్గా పట్టించుకోరు, హెచ్ఎంకి చెప్పని చెప్తారు. దాదాపు ఇక్కడ 8th క్లాసు 9th క్లాసు అలాగే 10th క్లాస్ చెప్పే పిల్లలు కూడా ఉన్నారు, మరికొందరు పిల్లలతో కూడా మాట్లాడదాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు హెచ్ఎంతో చెప్తే హెచ్ఎం ఎందుకు దీన్ని సాల్వ్ చేయలేకపోతున్నారు? హెచ్ఎం మేడం అడిగారు కానీ హెచ్ఎం మేడంని తిరిగి అడుగుతున్నారు, హెచ్ఎం మేడంని తిరిగి అడుగుతున్నారు, రివర్స్ అవుతున్నారు మేడం పైకి. అందువల్ల మేము కలెక్టర్ సార్కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు, కలెక్టర్ని ఏం అడిగారు? కలెక్టర్ సార్ని మాకు వేరే మంచి టీచర్స్ రావాలి, మాకు చదువు చెప్పే టీచర్స్ రావాలి అని కోరుకుంటున్నాం. మరి కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా అడగదాం. ఇక్కడ చెప్పండి, సోషల్ తెలుగు టీచర్సే అలాగే ఉన్నారా? ఇంతమంది టీచర్స్ ఉంటే మీరు వాళ్ళిద్దరే చెప్పట్లేదని చెప్పారు కదా, మిగతా టీచర్స్ బాగా చెప్తున్నారా? వాళ్ళ అది ఏంది, ఏం చెప్తున్నారు మిగతా వాళ్ళకి, వాళ్ళకి ఏంటి తేడా? వాళ్ళు క్లాస్లోకి వస్తున్నారు, బాగా చెప్పట్లేదు. ఈ సార్ వాళ్ళు అర్థం అంటట్టుగా చెప్తున్నారు, అడిగితే డౌట్లు అడిగితే చెప్తారు, ఈ సోషల్ మీడియా డౌట్లు అడిగితే చెప్పరు, అడిగితే తిడతారు, మీకు వచ్చిగా చదువు అదే అదే చదవండి అంటారు. మేము వాళ్ళు సార్ మేడం ఉంటే టెన్త్ ఫెయిల్ అయిపోతాం, దయచేసి కలెక్టర్ సార్ గారిని తెలుపుకుంటున్నాం, వాళ్ళిద్దరిని తీసేయమని చెప్తున్నాం.
థ్యాంక్ యూ సార్. ఇది మనం ఇప్పుడు ముగ్గురితో మాట్లాడాం, ఇంకొందరు కూడా విద్యార్థులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు దాదాపు జూన్లో స్కూల్ స్టార్ట్ అయింది, అంతే కదా, జూన్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆగస్టు నెల కూడా పూర్తి కాబోతుంది. ఇప్పటి వరకు సోషల్లో ఎంత లెసన్స్ అయ్యాయి, తెలుగులో ఎంత లెసన్స్ అయ్యాయి? తెలుగులో వచ్చి ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అయ్యాయి. తెలుగు సార్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టెక్స్ట్ బుక్లోనే లెసన్లో పాయింట్స్ పాయింట్స్గా పెట్టించి పేపర్లో రాసుకుని వచ్చి బోర్డు మీద వైని అనే ఒక అమ్మాయి చేత నా చేత రాపిస్తున్నారు. సోషల్ మేడం పేరాలని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్గా మార్చి రాపిస్తున్నారు. టెక్స్ట్ బుక్స్లో పారాగ్రాఫ్లో లాగా రాస్తున్నారు. సోషల్ మేడం మళ్ళీ చెప్పిందే చెప్తూ బ్రిటిష్ వాళ్ళ గురించి వాళ్ళు ఇలా చేశారు, వ్యాపారం పెట్టారు అనే చెప్తున్నారు. ఇంకేం చెప్పారు, వాళ్ళిద్దరినీ తీసేసి వేరే వాళ్ళని పెట్టాల్సిందే కోరుతున్నాను. థ్యాంక్ యూ. అయితే దాదాపుగా 2 లెసన్స్ మాత్రమే మాకు ఇప్పటి వరకు అయ్యాయి. దాదాపు జూన్ జూలై ఆగస్టు కూడా కంప్లీట్ అవుతుంది. అయితే మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు. మీరు నిన్న కంప్లైంట్ చేశారు కదా కలెక్టర్ దగ్గరికి, మిమ్మల్ని కలెక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్లారు? మీరు నిన్న స్కూల్కి వచ్చారా, స్కూల్లో ఎవరికైనా చెప్పారా, మీ సొంతంగా వెళ్ళారు? స్కూల్ ఎవరికి చెప్పలేదు, మా పాటికి మేమే వెళ్ళాము. స్కూల్ ఎవరికి చెప్పలేదు, మేము స్కూల్కి వచ్చినట్టు వెళ్ళాము. కలెక్టర్ ఇక్కడ డిఓ సార్ చెప్తే ఎవరు అంటే యాక్షన్ తీసుకోలేదు. డిఓ సార్ కానీ అటు పడితే అటు మాట్లాడుతున్నారు. దానికి మేము కింద కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి చెప్తే కలెక్టర్ సారు నేను చూస్తాను మీరు వెళ్ళండి అన్నారు. అది జరిగింది. అయితే తెలిసి తెలియని వయసులో ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే దాదాపు హై స్కూల్ స్టేజ్లోనే ఉన్నారు. ఒక కంప్లైంట్ చేయాలంటే కూడా ధైర్యం సరిపోని పరిస్థితి, కానీ కలెక్టర్ దాకా కూడా వచ్చి వీళ్ళు కంప్లైంట్ చేశారు. 10th క్లాస్ సంబంధించిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనం మాట్లాడాం, వాళ్ళు మళ్ళీ కూడా చెప్తున్నారు మేము 10th క్లాసు మాకు ఇప్పుడు దాకా ఏం లేదన్నా, మరి ఇంకోసారి వాళ్ళతో 10th స్టూడెంట్స్తో మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎట్లా ఉంది, ఇప్పుడు వరకు 10th పరిస్థితి ఎట్లా ఉంది? మాకైతే ఏం చదువుకోవడానికి ఏం చదవాలో కూడా తెలియట్లేదు. మొన్న డిఓ సార్ కంప్లైంట్ ఇస్తే మేము చూస్తామమ్మా మీరు అంత లోపల టెక్స్ట్ బుక్స్ చూసి చదువుకోండి అని చెప్పారు. అంతేగాని ఇంకా ఏం యాక్షన్ తీసుకోలేదు. సోషల్ మేడం ఏంటంటే మ్యాప్లు గీపిస్తున్నారు, మ్యాప్ పాయింటింగ్ నేర్పమంటే. మేడం మ్యాప్ పాయింటింగ్ ఎందుకంటే మ్యాప్ పాయింటింగ్ నేర్పిరా అంటే మ్యాప్లే వస్తే మీరు మ్యాప్లే గీయండి అని చెప్పారు. శ్రీలంక అవన్నీ గీపిస్తున్నారు ఎందుకంటే అవే ఎగ్జామ్లో గీయాలంటున్నారు. మేము తిరిగి అడిగినందుకు పక్క క్లాస్ వాళ్ళకి వెళ్ళి మా గురించి బ్యాడ్గా చెప్తున్నారు. మా చేత బోర్డు మీద రాపిస్తున్నారు, మేము రాయలేము మేడం అని అన్నందుకు నా చెయ్యి బాగాలేదు అని చెప్పారు. పక్క రోజే 9th క్లాస్ రూమ్లో రాశారు, అప్పుడు చెయ్యి బాగా అయిపోయింది అని చెప్పారు. మాకు రాయడానికి అయితే చేతులు బాగాలేదన్నారు, వాళ్ళకి ఎలా రాశారో మాకు తెలియదు. ఇది పరిస్థితి. దాదాపు 10th క్లాస్ వాళ్ళకి పాపం ఎక్కువ ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, మరికొందరు పిల్లలు ఉన్నారు. అయితే మీరు నిన్న కలెక్టర్ గారికి ఇచ్చిన అర్జీలో పిల్లల్ని తిడుతున్నారు, మా పేరెంట్స్ వచ్చి అడిగితే మా పేరెంట్స్ని కూడా తిడుతున్నారు అనేది మెన్షన్ చేశారు. నిజంగా మీ పేరెంట్స్ని కూడా సోషల్ టీచర్ తిడుతున్నారా? అవును సార్ తిడుతున్నారు. మీ పేరెంట్స్ మీరు ఎట్ట పెంచుతున్నారు మిమ్మల్ని అని తిడుతున్నారు సార్. అదే తెలుగు సార్ అయితే ఒక అబ్బాయిని వాళ్ళ మమ్మీని తిట్టేశారు, ఆ అబ్బాయి తిరగబడ్డారు కూడా. ఒకవైపు చదువు చెప్పండి సార్ అని అడిగినా కూడా మా వైపు మమ్మల్ని కొడుతున్నారు సార్. ఊరికి మేము చదువు చెప్పండి మేడం చెప్పండి సార్ అని అడిగినా కూడా కొడుతున్నారు సార్, మా వైపు మమ్మల్ని కొడుతున్నారు. మేము అర్జీలో అట్ రాసాం సార్, అయినా వాళ్ళు కొడుతున్నారు సార్. ఇప్పుడు ఇటు వచ్చి చెప్పి ఏమైనా ఎక్కువ మాట్లాడితే సోషల్ మేడం ఏడ్చారు సార్. మా ముందే ఎందుకు మేడం ఏడుస్తున్నారు, ఏం అడిగామని మేడం, మేము చదువే కదా మేడం అడిగింది, మాకు చదువు చెప్పండి మేడం అని కదా సార్ అడిగాము అని మేడంని అడిగితే ఆమె ఏడ్చేస్తారు సార్, మళ్ళీ కొడతది సార్. అది సార్ ఇది పరిస్థితి. మనం ఇక్కడ కొద్దిమంది విద్యార్థులతోనే మాట్లాడుతున్నాము, స్కూల్లో కూడా మొత్తం విద్యార్థులతో మాట్లాడలేదు, ఎందుకంటే నిన్న కలెక్టరేట్కి ఎవరైతే వచ్చారో ఆ పిల్లలతోనే మనం మాట్లాడుతున్నాం, మరికొందరు ఉన్నారు. చెప్పండి అసలు మీరు ఏంటి ఫైనల్గా ఏం కోరుకోండి? నిన్న మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాము, అంతకుమించి మేము వెళ్ళలేము, ఇంకా కంప్లైంట్ చేయలేము. సో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసాము. దీన్ని ముఖ్యమంత్రి గారు ఎవరైనా, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఎవరైనా చూసి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఇక్కడ చదువు చెప్పకపోవడం ఒక సమస్య, మరొక సమస్య ఏంటంటే మమ్మల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారు. చదువు చెప్పమని అడిగితే తిట్టించుకుంటున్నాము అంటున్నారు. మా చదువు ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తామని చెప్పి వాళ్ళు బుక్స్ కూడా తీసుకొచ్చారు. ఒకసారి చెప్పండి మా మీకు ఏంటి ఎలా ఉంటుంది క్లాస్లో? క్లాస్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్తారు సార్. క్వశ్చన్ ముందు ఎక్స్ప్లెయిన్ లేక వై పెట్టి క్వశ్చన్ మార్క్ పెట్టి ఆ పేర ఎంత ఉంటే ఆన్సర్ ఇస్తారు సార్. మొత్తం క్వశ్చన్ చూడండి సార్, ఎక్స్ప్లెయిన్ అని పెడతారు, ఆ పేర ఎన్ని పేజీలు ఉంటే అన్ని పేజీలు ఆన్సర్. ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఇస్తే మనం ఎలా పాస్ అవ్వాలి సార్ 10th? టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్ మా క్వశ్చన్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చెప్పట్లేదు సార్, మాకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు సార్. లెసన్ పేపర్ పైన ఏదో క్వశ్చన్స్ రాసుకొస్తున్నారు, టెక్స్ట్ బుక్ కూడా చూసి చెప్పట్లేదు సార్. మాకు లెసన్ ఇంకేం చెప్పట్లేదు సార్. మాకు పేపర్ పైన ఏదో క్వశ్చన్స్ రాసుకొస్తున్నారు సార్, దానికి మా బుక్లో ఉన్న లెసన్స్కి సంబంధం లేదు సార్. సో FA1 సిలబస్ కూడా కాలేదు సార్, మాకు ఇంకా FA1 ఎగ్జామ్స్ ఏం రాయాలో కూడా అర్థం కావట్లేదు సార్. సో మేము ఇలా అయితే 10th ఎలా పాస్ అవ్వాలని అర్థం కావట్లేదు సార్ మాకు. సో అందుకని మేము సార్కి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా పిల్లలు మాట్లాడారు, అయితే ఆ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా యంత్రితో మాట్లాడడానికి
ఆ స్కూల్ కాంపౌండ్లో ఇప్పుడు వచ్చినారు. నిన్న పిల్లలతో పాటు పిల్లల తల్లిదండ్రులు, అదేవిధంగా ఎస్ఎంసీ నూతన కమిటీకి సంబంధించిన వాళ్ళు కూడా కలెక్టర్ దగ్గరకు వచ్చారు. వాళ్ళతో మాట్లాడదాం, అసలు ఏంటమ్మా ఇక్కడ స్కూల్లో మీ పిల్లలకి ఏంటి ఇబ్బంది, ఏం జరుగుతుంది? మా పిల్లలకి ఇక్కడ చదువు బాగలేదు సార్. మెయిన్ పార్ట్ ఏంటంటే ఒక టెక్స్ట్ బుక్లో కూడా క్లాస్ వర్క్ అంటూ ఏమి ఇవ్వడం లేదు. సాయంకాలం పూట మామూలుగానే పంపించేస్తున్నారు. ఏం సార్ ఏం మేడం అని అడిగితే మా పిల్లలు మేము అడిగిన కసడికి మేము బాగా చెప్తున్నాం అంటారు. మళ్ళీ ఆ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లల మీద కక్షలు సాధిస్తున్నారు, తిట్టడము కొట్టడము, ఎక్కడికంటే అక్కడ చేతులు పెట్టి నడపడము, ఇట్టాటివన్నీ చేస్తున్నారు. మాకు ఇట్టాటి స్కూళ్ళు గవర్నమెంట్ స్కూల్లో మేము ఎందుకు చేర్చాం, మేము లేని వాళ్ళమని మేము చేర్చుకునింది. మాకు ఉన్నంత స్థాయిలో ఉంటే మేము ప్రైవేట్లో చదివించుకోలేక స్తోమత లేక ఇక్కడ చేరిస్తే ఇక్కడ చూస్తే టీచర్స్ అట్టే ఉన్నారు, సార్లు అట్టే ఉన్నారు. దీని మీద ఏదైనా చర్య తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. ఇది పరిస్థితి, పేదవాళ్ళం పరిస్థితి బాగాలేక ఇక్కడికి పిల్లల్ని చేరిస్తే చదువు చెప్పకపోగా ఇబ్బంది పెడుతున్నారు, పిల్లల్ని అసభ్యంగా మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరికొందరు ఉన్నారు, నేను ముఖ్యంగా మేము ఎందుకు చదువు చెప్పట్లేదు అంటే మా మీద కూడా వస్తున్నారు తల్లిదండ్రుల మీద కానీ కూడా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. నిజంగా టీచర్స్ తల్లిదండ్రులు కూడా తిడుతున్నారు ఇక్కడ? తిడుతున్నారు సార్. ఏంటంటే మీరు ఎందుకు అడుగుతున్నారు, మీరు అసలు పేరెంట్స్కి ఏం చెప్తున్నారు, మీ పేరెంట్స్ మా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మేము మీకు చదువు కరెక్ట్గా చెప్పట్లేదా, వాళ్ళ ఇంటికి వచ్చి మా దగ్గర సఫర్ అవుతున్నారు, ట్యూషన్స్లో జాయిన్ చేయమంట, ట్యూషన్స్ పంపిస్తున్నా, ట్యూషన్ చెప్పినంత మాత్రాన స్కూల్ ఉన్నంత చదువు ట్యూషన్స్లో ఉంటుందా? ఉండదు. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు స్కూల్లో క్లాసెస్ జరుగుతున్నాయి, అవి వాళ్ళు మీరు ఇలా ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, వాళ్ళు ట్యూషన్ వరకు ఇలా చెప్పగలరు. స్కూల్లో చెప్పినంత చదువు ట్యూషన్లో చెప్పలేరు. అందుకని వీళ్ళు ఏంటంటే చాలా సఫర్ అవుతున్నారు. మేము 10th వచ్చేసాము, మాకు ఇది పబ్లిక్, మాది 8th 9th అంటే సరే పట్టించుకోలేదు. మేము మామూలు స్కూల్ కాబట్టి మేము ఏదో ఎగ్జామ్స్ రాసేస్తున్నాము, పాస్ అయిపోతామని ధైర్యంగా ఉన్నారు వాళ్ళు. ఇది మా పబ్లిక్, మేము పబ్లిక్ ఎగ్జామ్స్ రాయాలి. మాకు ఇప్పుడు చదువులు సక్రంగా లేకపోతే మేము ఎలా పాస్ అవుతాము, నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్తాం మేము అని చాలా సఫర్ అవుతున్నారు సార్ పిల్లలు. అయితే ఇంతమంది పనిచేస్తున్నాయి ఈ స్కూల్లో, దాదాపు 230 మంది చదువుతున్నారని చెప్పారు. టీచర్స్ కూడా చాలామంది, కేవలం తెలుగు సోషల్ టీచర్స్ మీదే వస్తుంది, మిగతా వాళ్ళందరి పరిస్థితి బాగుందా? అందరూ బాగా చెప్తున్నారు సార్. సబ్జెక్టులు కొరవ లేవు, మా పిల్లలందరూ బాగానే క్లాస్ వర్క్లు ప్రతి ఒక్కరు టెక్స్ట్ బుక్లు కానించి నోట్బుక్లు కానించి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నాము, అందరూ బాగానే చెప్తున్నారు. ప్రస్తుతం ఏంటంటే ఈ స్కూల్లోకి ఆ టీచర్ వర్క్ బుక్ కానీ టెక్స్ట్ బుక్ కానీ చూస్తుంటే ఏమి లేవత గ్లోబులు భూమధ్య రేఖల వరకే చూపిస్తుంది. ఏంద్రా ఈ హోంవర్క్ అని మాకు ఇదే చెప్తుంది మేడం, మేము ఇదే చదువుకోవాలంటే ఇదే రాయాలంట, మాకు ఒకటి చేత వస్తుందమ్మో మాకు రావడం లేదు, మాకు అది నేర్పిస్తే కదా అని మాట్లాడుతున్నారు. ఏరా ఏది ఇట్లా చదివితే ఎట్లా రేపు మీరు ఈ సంవత్సరం మా అబ్బాయి 9th, నెక్స్ట్ ఇయర్ 10th, 10th కూడా ఇదే గ్లోబల్ వేసుకుంటా ఉంటే ఆ అబ్బాయి రేపు ఏం రాసి ఏం ప్రయోజకుడు అయ్యేది? ఇట్లా చేస్తే ఎట్లా సార్? మాకు అసలు ఈ టీచర్స్ వద్దు, మాకు కొత్తగా ఎవరైనా టీచర్స్ని తీసుకొచ్చి పెట్టండి. ఇది పరిస్థితి, మాకు ఎటువంటి గొడవలు మాకు వద్దు, మేము పేదవాళ్ళం, మాకు మంచిగా చదువు చెప్పే మా బిడ్డలకు మంచిగా చదువు చెప్పే టీచర్స్ని మా కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వేయండి, తప్పితే మాకు ఇంక వేరే ఎటువంటి అవసరం మాకు ఇక్కడ లేదని చెప్పేసి పిల్లల తల్లిదండ్రులు చెప్తున్నారు, పిల్లలు అదే చెప్తున్నారు. అసలు ఒక వింతైన సంఘటన ఇది, మాకు టీచర్లు చదువు చెప్పట్లేదు, చర్యలు తీసుకోండి మహాప్రభుని కలెక్టర్ని అడగడం ఒక వింతైన సంఘటన. సో మనం ఇప్పుడు మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే మేము కోరేది ఏమీ లేదు, మిగతా అన్ని సబ్జెక్టుల్లో బాగున్నాం, ఆ 2 సబ్జెక్టుల్లో వెనకబడిపోతున్నాం, ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయ ఉంచి ఎవరైతే జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారి కూడా ఇది తెలుసు, ఆయన చర్య తీసుకోలేదని వాళ్ళే ఆరోపిస్తున్నారు. మనం పూర్తిగా చిన్నపిల్లల మాటలు విన్నాం, వాళ్ళ తల్లిదండ్రుల మాటలు విన్నాం. సో వాళ్ళు మొత్తంగా కోరేది ఏంటంటే ఎవరైతే కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోషల్ మరియు తెలుగు ఎవరు టీచర్స్ ఉన్నారో వాళ్ళిద్దరిని కూడా మార్చి మంచిగా చదువు చెప్పే టీచర్స్ కావాలని చెప్పేసి దీని మీద గౌరవ సీఎం అలాగే డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి స్పందించాలి. మా స్థాయి కలెక్టర్ వరకే కాబట్టి ఫిర్యాదు చేశాము, దీని మీద స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి విద్యార్థులు కోరుతున్న పరిస్థితి మనం కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో. కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఎందుకంటే నిన్న కలెక్టర్కి ఫిర్యాదు చేసిన విద్యార్థులు తల్లిదండ్రులు దాదాపు హెచ్ఎం స్థాయిలో పరిష్కారం కావాల్సిన ఈ సమస్యని జిల్లా కలెక్టర్ వరకు తీసుకొచ్చి ఫిర్యాదు చేయడం వెనుక అసలు కారణం ఏంటి, ఎందుకు ఇక్కడ ఈ సమస్య పరిష్కారం కాలేదనేది మనం హెచ్ఎం గారి మాటలోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో హెచ్ఎం గారు ఉన్నారు, ఒకసారి మేడంతో మాట్లాడు. మేము చెప్పండి, నిన్న మీ స్కూల్లో చదువుతున్న పిల్లలు అయితే ఎవరైతే 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు, ఇక్కడ సైన్స్ సోషల్కి సంబంధించి తెలుగుకు సంబంధించిన అధ్యాపకులు మాకు సరిగా చెప్పట్లేదు చదువు అనేది ఒక ఫిర్యాదు చేశారు కలెక్టర్కి. ఒక స్కూల్లో జరిగే సమస్యని కలెక్టర్ వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, మీరు దాన్ని ఎందుకు పరిష్కారం చేయలేకపోయారు?
సార్, గత సంవత్సరం నవంబర్ నెల నుంచి కూడా నా మీ క్లాసెస్కి వెళ్ళలేదు. పైన క్లాసెస్ జరిగేది. మాకున్న రూమ్స్ అనేవి అవైలబిలిటీ తక్కువగా ఉండేది. పిల్లలు కిందకు వస్తేనే పాఠం చెప్తాను అనే ఉద్దేశంతో పైకి నేను వెళ్ళను, నేను పాఠం చెప్పను అని చెప్పనేసి చెప్పింది. ఈ విషయాన్ని సదరు మా డిఓఈఓకి డిఓ మేడం కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుంచి పరిష్కారం కాలేదు. ఇంతవరకు ఏమన్నా లాస్ట్ ఇయర్ అసలు ఏమి నవంబర్ నుంచి క్లాసెసే జరగలేదు. 7th, 9th, 10th క్లాస్కి అసలు క్లాసెస్ జరగలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 10వ తరగతి 40 రోజుల కార్యక్రమం కూడాను విద్యార్థులకి ఒక క్లాసు కూడా తీసుకోకపోవడం అనేది జరిగింది. అదే విషయము. అదే విధంగా పోయిన సంవత్సరం ఇప్పుడు వెళ్ళిన 10th క్లాస్ పిల్లలు, పోయిన సంవత్సరం 9th క్లాసు వాళ్ళు అప్పటి నుంచి కూడాను సోషల్ స్టడీస్ డిఫిషియెంట్ కావడం అనేది, అంటే పాఠాలు బోధించకపోవడం వల్ల వాళ్ళు చాలా నష్టపోవడం అనేది జరిగింది. ఈ సంవత్సరం కూడా మేము నష్టపోతే మా 10వ తరగతి కదా, మేము ఎట్లా పాస్ కావాలన్న ఉద్దేశంతో వెళ్ళినట్టున్నారు. నా దృష్టికి అయితే తీసుకొచ్చా లాస్ట్ ఇయర్ నుంచి పిల్లలు తీసుకోరంగా నేను మా డివైఓ మేడంకి డిఓ మేడంకి వినతి పత్రం కూడా సమర్పించి వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. గత సంవత్సరం డివైఓ మేడం గారు వచ్చారు, విజిట్ చేశారు, వెళ్ళమని చెప్పని అన్నారు. మేడం గారు చెప్పంగానే సరే అని చెప్పిన మేడం గారితో చెప్పారు. కానీ ఆ తర్వాత మళ్ళీ తను యథాప్రకారమే ఉందేమో. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా క్లాసెస్కి వెళ్ళమన్నాము. క్లాసెస్కి వెళ్ళమంటే నేను 31 వరకు వెళ్ళలేను అని చెప్పనింది. ఆ తర్వాత మళ్ళీ అడగంగా ఏమోనో నేను వెళ్ళను, వాళ్ళు కిందకి దిగితేనే వెళ్తాను, ఆరోగ్యం సరిగా లేదని చెప్తుంది. ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలు ఒకటి. రెండోది వాళ్ళ ఇంట్లో డాబా మెట్లు ఎక్కుతుంది దిగుతుంది వాళ్ళ డాబా, ఇక్కడ మటుకు మెట్లు ఎక్కలేను అని చెప్పంటుంది. పిల్లలు చెప్పడం ఏంటంటే పాఠం చెప్పట్లేదు, కొడుతున్నారు మమ్మల్ని, నోట్స్ రాపిస్తున్నారు, బొమ్మలు వేపిస్తున్నారు అని చెప్పిన ఫిర్యాదులు మటుకు వస్తున్నాయి. పిల్లలు ఫిర్యాదు ఇచ్చినప్పుడల్లా కూడాను నేను డివైఓ మేడంకి డిఓ సార్కి వినతిపూర్వకంగా పత్రాలు ఇస్తూనే ఉన్నానేమోను. లాస్ట్ వీక్ మా డిఓ సారు డిఓ మేడము వచ్చి రావడం అనేది జరిగింది. పోయిన బుధవారం అనుకుంటాను వచ్చారు. వచ్చి పిల్లల్ని అడిగారు, టీచర్స్ అందరి దగ్గర కూడా అడిగారు. మేమందరం కూడా అదే చెప్పాం సార్, ఏమోను యాక్షన్ తీసుకుంటానన్నారు, తీసుకోలేదు. అయితే పిల్లలు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడంలో మా ప్రోద్బలం అనేది ఇటువంటిది లేదు. పిల్లలు నిన్న ప్రేయర్కి అటెండ్ అయినప్పుడు అన్ని క్లాసు పిల్లలు 10th క్లాస్ పిల్లలు లేరు. ఎందుకు లేరా మాకు అసలేం అర్థం కాలేదు. ఫోన్లు ఒకరిద్దరికి చేసాము, చేసినప్పుడు వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. ఇంకా మాకు ఎక్కడికి వెళ్ళారా ఏంటి అనేది మాకు అసలు ఏమీ అర్థం కాలేదు పరిస్థితి. దీంట్లో మా టీచర్స్ కానీ మాది కానీ ప్రోద్బలం అనేది లేదు. పేరెంట్సే పిల్లల్ని తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం అనేది జరిగింది సార్. ఓకే, ఇప్పుడు 10th క్లాస్తో పాటు 6th నుంచి కూడా ఇక్కడ తెలుగుకి సంబంధించి పిల్లలు ఉన్నారు, సోషల్కి సంబంధించి పిల్లలు ఉన్నారు. యాజ్ ఏ హెచ్ఎంగా రేపు రిజల్ట్ మీ మీదకి మీరు సమాధానం చెప్పుకోవాలి సార్. ఉన్నతాధికారులకి మీరు ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మీరు ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటున్నారు? ఈ టీచర్స్ని వేరే స్కూల్స్కో ఏదో ఒక విధంగా ఈ స్కూల్ నుంచి తీసివేసి వేరే మంచి టీచర్స్ని వేయవలసిందిగా కోరుతున్నాను సార్. మీకు ఇక్కడ ఏంటంటే మిగతా చెప్పే వాళ్ళు చెప్పని వాళ్ళు ఒకే గాడి కింద వెళ్ళిపోవడం వల్ల చెప్పిన వాళ్ళంతా టెన్షన్ పడాల్సి వస్తుంది. నేను చెప్పినా మనకి చెడ్డపేరు వస్తుంది మన స్కూల్కి అని చెప్పని బాధపడాల్సి వస్తుంది. ఒకటి మానసికమైన వేదన అనేది, టెన్షను, మనశ్శాంతి లేని జీవితం అయిపోయింది. ప్రతిరోజు పిల్లలు వచ్చి కంప్లైంట్ చేయడము, ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుండో, వాళ్ళ ఇష్యూస్ తీర్చేసరికి ప్రాణానికి వస్తుంది సార్ మాకేమోను. కాబట్టి డిఓ గారు చర్య తీసుకొని వాళ్ళని తీసేసి వేరే వాళ్ళని వేస్తే బాగుంటుందేమోను. పిల్లలు కూడా బాగా చదువుకుంటారు, అది నా ఉద్దేశం సార్. అయితే మేము ఇక్కడ స్కూల్లో 4 పలకరిస్తే మాకు తెలిసింది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఉంది సార్ ప్రజెంట్. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో చెప్పడానికి ఒక ఇబ్బంది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ పెట్టట్లేదు వాళ్ళకి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి, వ్యక్తిగత వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు కూడా నిన్న చెప్పడం ఏంటంటే స్కూల్లోకి వచ్చి సిమెంట్ బస్తాల గురించి, అంకణాల గురించి, ఫ్లాట్ల గురించి మాట్లాడుతుంటారు, ఇలా చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ నిజంగా తెలుగు ఇంగ్లీష్ మీడియం వల్ల మిగతా టీచర్స్ కూడా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే వీళ్ళకి ఇబ్బంది ఉందా మీడియం వల్ల? నేను మెయిన్ అడిగేది ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ మీడియం వల్ల టీచర్లకు ఉందా? అదేం లేదు సార్. ఇంగ్లీష్ మీడియం మామూలుగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ప్రతి పుస్తకంలో కూడా తెలుగు, ఇంగ్లీష్ రెండు వర్షన్స్ ఉన్నాయి. కాబట్టి తెలుగులో చెప్పిన ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పే విధానంలో ఇంగ్లీష్లో చెప్పి వాళ్ళని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. మిగతా టీచర్స్కి ఏం ఇబ్బంది లేదు సార్. కానీ ఆ మేడం ఎప్పుడు ఫోన్లోనే ఉంటారు అది మటుకు తెలుసు సార్. అవును, నేను వచ్చిన కొత్తలో కూడా చాలామంది అన్న రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంది అని చెప్పాను. అది ఎంత మాత్రమో నాకు తెలియదు సార్. అవును, కానీ తను సిమెంట్ బస్తాల గురించి, ఇంట్లో ఫ్లాట్ల బిజినెస్ గురించి ఏదో చేస్తూ ఉంటుంది, ఎప్పుడు ఫోన్లోనే ఉంటుంది సార్. ఇప్పుడు మనం ఏదన్నా కంప్లైంట్ ఇచ్చి డిఓ ఆఫీస్ దాకా వెళ్ళాము అంటే కనుక మనం అక్కడికి వెళ్ళంగానే ఇక్కడికి ఇన్ఫర్మేషన్ తెలిసిపోతుంది సార్. రాగానే నువ్వెన్ని చేసినా కానీ నువ్వేం పీకలేవు అంటుంది.
చేతగాని హెచ్ఎం అంటుంది. అది ఒక రకంగా చాలా బాధాకరం అన్నమాట. ఏమో చేత కాదు. ఇంకో విషయం ఏంటంటే నువ్వు సరెండర్ చేయాలనుకుంటున్నా, నీకు దమ్ముంటే సరెండర్ చేసుకో అని చెప్పని అడగడం అనేది ఒకటి రెండు సార్లు కాదు సార్, చాలా సార్లు అడిగింది. అది పిల్లల ముందు అడగడం వల్ల నాకు కూడా కొద్దిగా బాధగానే ఉంది. నేను ఒక మెయింటైన్ చేసేటప్పుడు మిగతా టీచర్స్ కూడాను ఏం చేత అడిగించుకుంటుంది, వాళ్ళు అడగంగా మేము అడగకూడదా అన్న భావన వచ్చినప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్ అనేది చక్కగా చేయలేను కదా సార్. ఏమో పిల్లలు నా మాట వినాలి కదా, పిల్లలందరూ ముందర తిడితే నాకెంత అవమానం. వాళ్ళని అడ్మినిస్ట్రేషన్ చేయాల్సింది నేనే, కంట్రోల్ చేసుకోవాల్సింది నేనే. అటువంటిప్పుడు నేను మానసికంగా ఎంత బాధపడుతున్నానో, అవమానపడుతానో ఒకసారి ఆలోచించండి సార్ మీరు కూడాను. ఇది పరిస్థితి. ఇక్కడ పిల్లలతో పాటు హెచ్ఎం స్థాయిలో ఎవరైతే స్కూల్ మెయింటైన్ చేస్తుంటారో వాళ్ళని కూడా తిరుక్కుని దుర్భాషలాడే పరిస్థితి ఎవరైతే ఇక్కడ సోషల్ మరియు తెలుగు చెప్తున్న మెయిన్ సోషల్ టీచర్ గురించి అలిగేషన్. నేను కలెక్టర్ దగ్గర పిల్లలు చెప్పింది కూడా ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ కలెక్టర్తోనే మాట్లాడారు. సో హెచ్ఎంగా నేను ఇక్కడ ఏం మెయింటైన్ చేయలేని పరిస్థితి, నా మీద కూడా వ్యక్తిగత దోషాలకు దిగుతున్నారు కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకొని ఇక్కడ ఎవరైతే వివాదాస్పదంగా మారారో ఆ ఇద్దరు టీచర్లని వేరే పాఠశాలకి దగ్గరలో ఉన్న పాఠశాలకైనా బదిలీ చేసి పిల్లలకు మంచిగా పాఠాలు చెప్పే ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళని కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి బదిలీ చేయించండి, ఇక నుంచైనా పిల్లలకి చెప్పడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి హెచ్ఎం మనతో వాపోతున్న పరిస్థితి మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాము. కెమెరా పర్సన్ నాయకుతో విజయకృష్ణ, కల్లూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.